కప్పు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి మాటలను మేము నేర్చుకోవడానికి సిద్ధపడుచుండగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. మా కుటుంబాల్లో మా జీవితంలో మాకేది అవసరమో ఆ మాటలు మాకు అనుగ్రహించండి తండ్రి. మేము ఆలోచించగలిగి బ్రతకగలిగి మీ వద్దకు చేరుటకు తగిన మాటలతో మేము నింపబడినట్లుగా ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగివేడుచున్న పరమతండ్రి, ఆమెన్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అదేవాతి దేవుని కృపను బట్టి ఆయన కుమారుడు ఈ లోకరక్షకుడు మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అదేవాతి దేవునికి స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క లేఖనాలలోంచి కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా మనం మన కుటుంబాలకు అవసరమైనటువంటి మాటలు మనము ఆలోచన చేద్దాం. మనిషి జీవితంలో మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జీవితం శరీరము ఆత్మ కలయిక అయితే మనిషి ఈ లోకంలో ఎదుగుతున్నప్పుడు తనకంటూ ఈ లోకంలో ఒక ఆలోచన అంటూ వచ్చినప్పుడు ఆలోచించినప్పుడు మరి అక్కడి నుంచి మనిషి యొక్క జీవితం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఆ ఆలోచన వచ్చిన తర్వాత మనిషి జీవితంలో మరి లోకానికి లోకములో ఉన్న వాటికి ఆకర్షించబడి మరి లోకములో ఉన్న వాటిని అనుభవించాలని లోకములో ఉన్న వాటిని మరి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఎన్నో మరి అనుభవాలు మనుషుల జీవితంలో వస్తూ ఉంటాయి. తర్వాత మనుషుల జీవితాల్లో ఈ లోకము శాశ్వతమైనది కాదు, మనకంటూ ఒక శాశ్వతమైనటువంటి జీవితము జీవము మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నదని ఎరిగి తెలుసుకొని మనము చేసినటువంటి పాపాలన్నింటి నిమిత్తము మనము బాప్తిస్మము ద్వారా మన పాపములు కడుక్కొని రక్షణ పొందుకొని నిత్య జీవానికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఈ విధంగా మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సందర్భాలన్నింటిని కూడా మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే లోకానికి ఒక్కసారి ఆకర్షించబడిన తర్వాత మరల దేవుని కోసం బ్రతుకుతూ ఉండడం అనేది చాలా కష్టమైన పనిగా మారుతుంది. కారణం ఏంటంటే అప్పటి వరకు మనలో ఉన్నటువంటి ఆత్మ శరీరానికి లోబడి శరీరానుసారంగా మనం నెరవేరుస్తూ శరీరాన్ని సుఖపరచడానికి ప్రయత్నం చేశాం. ఒక్కసారిగా ఈ లోకము శాశ్వతము కాదు అని తెలుసుకున్న తర్వాత మనసు మార్చుకొని ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధిగా ఆత్మను బట్టి నడుచుకోవాలి, ఈ ఆత్మను అనుసరించి శరీరము నడుచుకోవాలని ఆలోచన కలిగి ఎప్పటి నుంచి అయితే మనం ప్రయత్నం మొదలుపెట్టామో అక్కడి నుంచి ఇబ్బందులు అనేవి మనకు మొదలవుతాయి. అది లోక సంబంధంగా కావచ్చు, లేదంటే కుటుంబ విషయంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేకమైనటువంటి మరి శోధనలు ఇబ్బందులు అనేవి మనకు కలుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అప్పటి వరకు మనం జీవించినటువంటి జీవితంలో శరీరానికి లోబడి జీవించటం. అయితే ఆ మీదట మనం ఆత్మని అనుసరించి నడుచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలలో మనం ఎంతగా పోరాడుతున్నాము అనేది మనం మన దైనందిన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే అర్థమవుద్ది. ఎందుకంటే ఆత్మను మరి అనుసరించి శరీరాన్ని లోబరిచి నడిపించాలంటే ఎంత కష్టం ఉన్నది అనేది, నిజంగా నేను దేవుని యొద్దకు చేరుకోవాలి, మరలా నా జీవితాన్ని పరిశుద్ధమైనదిగా మార్చుకొని నేను పరిశుద్ధంగా జీవించి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగా అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఈ విధంగా బ్రతుకుతున్నటువంటి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక బంధము అనేది మన జీవితంలో ఏర్పడుతున్నప్పుడు, వివాహ బంధము అనేది ఏర్పడుతున్నప్పుడు మనం అక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కారణం ఏంటంటే మనము ఇంతకుముందు శరీర సంబంధిగా ఆత్మ సంబంధాలుగా మారటానికి మార్చుకొని మరలా జీవించడానికి ఎంత ప్రయాసపడుతున్నామో ఇబ్బంది పడుతున్నామో దాన్ని కొనసాగించడానికి మనకు అర్థమవుతున్నప్పుడు మనతో వచ్చేటటువంటి ఒక భాగస్వామి భర్త కావచ్చు, భార్యగా కావచ్చు, ఏ రకంగానైనా సరే మనతో పరలోకానికి చేరుకోవాలని వచ్చేటటువంటి భాగస్వామి విషయంలో కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే మన శరీరము ఆత్మ ఎలా ఉందని మరి పౌలు గారు రాశారో ఒక వచనాన్ని మనము చూద్దాము. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ విషయాన్ని గురించి రాస్తూ ఈ విషయం ఎలాంటిది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. 5వ అధ్యాయము
ఐదవ అధ్యాయము 16-17 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 5:16-17 వచనాలు. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరాచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది, గనక మీరేమి చెయ్య నిశ్చయింతురు వాటిని చేయకుందురు. ఇక్కడ మనకు చాలా స్పష్టమైనటువంటి వివరణ మనకు పౌలు గారు ఇస్తూ ఏమంటున్నాడంటే, ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరాచ్యలు నెరవేర్చరు. శరీరానికి ఆత్మకి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంది. ఇదే కదా మనం మాట్లాడుకుంటున్నది. మనము ఆత్మ సంబంధులుగా మారిన తర్వాత ఈ శరీరము మరి ఒక్క అవిధేయతకు అవకాశం ఇచ్చినా కానీ ఎంతగా మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుందో మనం చూస్తున్నప్పుడు, అలాంటి స్థితిలో మనం ఉంటున్నప్పుడు మరొక శరీరము, మరొక ఆత్మను మనము జత కట్టి పరలోకానికి చేర్చాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. మనలో ఉన్నటువంటి శరీరాన్ని, ఆత్మను ఒక్కటి చేయటం ఎంత కష్టమైనప్పుడు మరొక శరీరముతో, ఆత్మతో ఒక ఐక్యత రావాలి అని అంటే మనం ఎంత కష్టపడాలి. కాబట్టి మనము ఒక భాగస్వామిగా వచ్చేటటువంటి భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ అతను ఆత్మ సంబంధి అయితే, ఒకవేళ వచ్చేటటువంటి అమ్మాయి ఆత్మ సంబంధి అయితే పర్వాలేదు, కానీ అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ శరీర సంబంధి అయ్యిందా అయ్యాడా, మన జీవితంలో మరల కష్టాలు అనేవి, ఇంకా ఇబ్బందులు అనేవి పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనలో ఉన్నటువంటి శరీరాన్ని, ఆత్మను లోబరుచుకోవడం ఇంత కష్టమవుతున్నప్పుడు మనతో కలిసి ప్రయాణం చేయాలన్నటువంటి మరి ఇంకొక శరీరము, ఇంకొక ఆత్మను, ఈ నాలుగింటిని ఒక్కటి వాక్యంతో ఒక్కటి చేసి నడుచుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒకవేళ వచ్చేటటువంటి వాళ్ళు శరీర సంబంధులు అయితే లోబరిచేటటువంటి అవకాశం అనేది ఉండదు. ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఇలాంటి స్థితిలోనికి మనము వెళ్ళకూడదు, ఇలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో పౌలు గారి మాటల్లో మనకు అనేక విషయాలు బయటపడతాయి. వాటిని గురించి ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అయితే ఈ లోకంలో ఒకవేళ ఈ లోకంలో ఉన్నంత వరకైనా ఆనందంగా ఉండాలి అని అంటే మరి ఇద్దరు శరీర సంబంధులైనా ఉండాలి, లేదా ఈ లోకం మాత్రమే కాదు వచ్చేటటువంటి జీవితంలో కూడా మేము ఆనందంగా ఉండాలంటే ఆత్మ సంబంధులై ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఒక కుటుంబము ఆనందంగా ఉంటుందంటే, ఒక కుటుంబము లోక సంబంధంగా ఆలోచించి ఇద్దరు కూడా శరీర సంబంధులైనా ఈ లోకంలో ఉన్నంతవరకు ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే ఇద్దరు కూడా ఆత్మ సంబంధులైనా మరి ఇద్దరు కూడా ఆనందంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దేవుని కోసం బ్రతికేటటువంటి అవకాశం ఉంది. కానీ ఒక శరీర సంబంధికి, ఇంకొక ఆత్మ సంబంధికి, అతడు మరి వ్యక్తి కావచ్చు లేదా ఒక స్త్రీ కావచ్చు ఎవరైనా పర్వాలేదు, కానీ ఒక ఆత్మ సంబంధికి ఒక శరీర సంబంధితో పొత్తు ఎప్పుడైతే మరి ఏర్పాటు చేస్తున్నారో అక్కడే వాళ్ళ యొక్క జీవితం అనేది మరి పతనానికి లేదా నాశనానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. తర్వాత చాలా విషయాల్లో నిజంగా అంతటి విశ్వాసం ఉంటే కానీ ఇక కుటుంబాన్ని ముందుకు నడిపించడం అనేది సాధ్యపడదు. అంత బలమైనటువంటి విశ్వాసం ఉంటే. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మేము పరిచర్య చేస్తున్నటువంటి మా సంఘంలో కూడా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, విశ్వాస విషయంలో మేము పోరాడుచున్నప్పుడు, విశ్వాస విషయంలో మా కుటుంబాలతో పాటు సంఘం కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ విశ్వాసము కలిగినటువంటి కుటుంబంతో మరి ఇంకో కుటుంబము జత చేయబడాలి వివాహ విషయంలో, మరి వాళ్ళు ఒక్కటవ్వాలన్నటువంటి ఆలోచన అనేది మాకున్నప్పుడు, అలా విశ్వాస సంబంధులు దొరకక మేము సంఘంలో ఉన్నటువంటి మరి ఆడపిల్లల విషయంలో చాలామంది ఎదిగారు, మా దగ్గర చాలామంది ఎదిగారు. వాళ్ళ కోసం తల్లిదండ్రులు ఒకవేళ అన్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళ విశ్వాసంలో చాలా ఎదిగి వాళ్ళు వివాహ సంబంధం కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నప్పుడు, మేము చాలా వరకు ప్రయత్నం చేశాము కానీ మాకు అసలు శరీర సంబంధాలు తప్ప మా కంటికి మరి ఆత్మ సంబంధాలు దొరకకపోయేసరికి మేము వారికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక వాళ్ళను ఒక సమయం అనేది తల్లిదండ్రులను అడగలేక చివరికి చాలామంది మరి శరీర సంబంధులకు ఉద్యోగం ఉందనో మంచి స్థితి ఉందనో అలా వివాహం చేసి పంపడం జరిగింది. తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తుంటే, ఒకవేళ మేము అదే దారిలో వాళ్ళ ఇంటి ముందుగా వెళుతుంటే ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ మమ్మల్ని ఎదురుపడలేని పరిస్థితి, ఫేస్ చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే, ఇక్కడ ఎంతో విశ్వాసంలో ఆనందంగా గడిపినటువంటి వాళ్ళు, ఎదిగినటువంటి వారు ఒక శరీర సంబంధికి మరి ఇవ్వబడిన తర్వాత
అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్నగా విశ్వాసము లేదా వాక్యము కొరత ఏర్పడటం మూలంగా చిన్న చిన్నగా వాళ్ళు లోకముతో సమాధాన పడి చివరికి మరి మమ్మల్ని కూడా ఎదురు పడలేనటువంటి స్థితి. ఒకవేళ సెలవులకని ఏదైనా పండగలకని ఒకవేళ ఏదైనా కార్యాలకని ఒకవేళ ఇంటికి వచ్చినా వాళ్ళు వచ్చాను కదా మరి ఈ కొద్ది సమయంలోనైనా నేను వాక్యంతో గడపాలి లేదా ఈ ఆదివారము దేవుని వాక్యము వినబడుతున్నటువంటి సమయంలోనూ నేను వెళ్ళాలన్నటువంటి ఆలోచన కూడా రానటువంటి పరిస్థితుల్లోనికి చాలామంది వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ఇంకా నేను విశ్వాస సంబంధినే చేసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న వారిలో ఇంకా అలాంటి సమస్య అనేది ఇంకా ఎక్కువగా ఉంది. అయితే ఇంకా ఎవరు కూడా విశ్వాస సంబంధంగా దొరకట్లేరు అనుకుని మేమేం చేశామంటే ఒక ఆత్మ సంబంధికి ఇంకొక ఆత్మ సంబంధి విశ్వాస సంబంధమైన వారే మరి జత కట్టాలి లేదంటే వాళ్ళు దేవుని కోసం బ్రతకాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఒకవేళ ఈ ప్రాంతం వరకే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు దొరకట్లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడు ఆయన లోకానికి పంపించినటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నాడు అని తెలుసుకున్న వారు ఈ లోకంలో ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి సహోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరిలో కూడా ఇలాంటి సమస్య అనేది ఉత్పన్నమవుతుంది కాబట్టి విశ్వాస సంబంధంగా మరి అలాంటి వారు ఒకవేళ ఇదే మరి సమస్యతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఉపశమనం అనేది కలగాలి అన్నటువంటి ఉద్దేశంతో మేమేం చేసామంటే రామ్నగర్లో 3వ సెమినార్ జరిగినప్పుడు అందరి నెంబర్లు తీసుకొని ఏం చేసామంటే ఒక మ్యాట్రిమోనీ దేవుని కుమారుడు అని విశ్వసించేటటువంటి ఒక క్రైస్తవ పరిచయ వేదిక లాగా మేము ఒకటి పెట్టాం. అయితే అందులో పెట్టిన నాట నుండి నేటి వరకు ఆలోచిస్తే ఒకటి రెండు ఇద్దరు వ్యక్తులు తప్ప ఇంకెవరు కూడా అందులో స్పందించినట్టుగా లేదు. మరి నాకు అప్పుడు అనిపించినటువంటి విషయం ఏంటంటే ఇది అందులో అందరి నేమ్స్ యాడ్ చేసినప్పటికీ కూడా ఎందుకు దీన్ని స్పందించట్లేదు అనేటువంటి ఆలోచన అనేది నాకు కలగడం జరిగింది. అయితే అక్కడ నుంచి అది మ్యాట్రిమోనీ కోసం అది ఏదైతే ఏర్పాటు చేయబడిందో అందులో మరి మన సహోదరులు మరి విశ్వాస సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వాక్యాలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది, అలా రన్ అవుతూ ఉంది. అయితే దాని ఉద్దేశం మాత్రం నెరవేర్చబడలేదు. అయితే ఆ ఉద్దేశము నెరవేర్చబడకపోయేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది. కారణం ఏంటంటే ఈరోజు మన దగ్గర ఎదురవుతున్న సమస్య ఎక్కడైనా సరే అదే సమస్య ఉంటుంది గనక ఈ సమస్య అనేది తీర్చబడాలి. విశ్వాసులు విశ్వాసులతోనే మరి మంచి సంబంధం కలిగినటువంటి వారును విశ్వాస సహితంగా జీవించే వారితో వాళ్ళ జీవితం గడపాలి, పరలోకం చేరుకోవాలన్న ఆలోచనతో ఏ ఉద్దేశంతో అయితే మేము ఏర్పాటు చేసామో ఆ ఉద్దేశం అనేది కనిపించకపోయేసరికి చాలా బాధ కలిగింది. అయితే ఈరోజు దాని గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడడం జరుగుతుంది, దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి మీరు అందరూ కూడా. ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఈ లోకంలో మరి వారికి సమకూర్చే విషయంలో ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, కానీ మరి ముఖ్యంగా మనం వారికి సమకూర్చాల్సింది ఏంటంటే చేర్చాల్సింది ఏంటంటే పరలోకానికి చేర్చడమే మన గమ్యమై ఉండాలి. వారిని దేవుని కోసం నిలబెట్టడమే మన పని అయి ఉండాలి. అది ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవ తల్లిదండ్రులుగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని. అయితే ఈ విషయంలో మనము మరి ఎంతగా మనం ప్రయత్నం చేస్తున్నామనేది ఈరోజు వాక్యం ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం మనం ఈరోజు చేద్దాం. వాక్యము మనకు వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వాల్సిన మనము వారసత్వంగా మనము ఆస్తులను లేదంటే పిల్లల విషయంలో ఆలోచించేటప్పుడు ఏదేదో ఇవ్వాలనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఆలోచన అనేది మన కుటుంబాలకి రేపు వారి యొక్క భవిష్యత్తు విషయంలో అసలు దేవుని మర్చిపోయేటటువంటి విడిచిపెట్టేటువంటి సందర్భాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది గనక హెచ్చరికగా కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచిద్దాం. విశ్వాసులైన సంబంధులైనటువంటి మరి సహోదరులందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మనమందరము కూడా దేవుని కుటుంబమని మనమందరము కూడా సహోదరులమని మనందరికీ తెలిసినటువంటి విషయమైనప్పటికీ కూడా సహోదరులుగా పిలుచుకుంటున్నప్పటికీ సైతం మన కుటుంబాల్లో అందరూ కాదు కానీ నేను పర్టికులర్గా మాట్లాడుతున్నది కొంతమంది విషయంలో మాట్లాడుతున్నాను. అయినప్పటికీ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే తల్లిదండ్రులు ఎంత వాక్యంలో ఎదిగినప్పటికీ మరి క్రైస్తవం కులము కాదు అనేటువంటి విషయాన్ని గురించి మనము అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పటికీ కూడా ఒక కుటుంబంలో వివాహము చేయాలి అనేటువంటి ఒక సందర్భము స్థితిగతులు రాగానే మరలా మనం ఎటువైపు ఆలోచిస్తున్నామనంటే మరలా
మన కుటుంబంలో ఉన్నటువంటి మన కులములో ఉన్నటువంటి విశ్వాస సంబంధులైనటువంటి కుటుంబాలనే వెతుకుతూ ఉన్నాం తప్ప ఆత్మ సంబంధులైన ఎవరైనా సరే దేవుని పిల్లలే కదా. అందరినీ మనం సహోదరులని దేవుని కుటుంబం అని పిలుస్తున్నప్పుడు అందరము కూడా పరలోకమే కదా చేర్చబడేది. మరి చేర్చబడుతున్నటువంటి కుటుంబాలు మరి అందరూ కూడా ఒకటే అనే భావన ఉన్నప్పుడు మరలా నేను కులము ఎందుకు చూడాలి అన్నటువంటి ఆలోచన అనేది చాలామందిలో కలగటం లేదు. చివరికి మళ్ళీ ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే విశ్వాసులైనటువంటి వారితో మరి సంబంధం కుదుర్చుకోకుండా మరలా లోక సంబంధంగా వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టో కులాన్ని బట్టో దాన్ని దాటి రాలేక చాలామంది మరి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను అడ్జస్ట్ అవుతున్నారు వివాహ విషయంలో. అయితే ఈ రకంగా కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే కొంతమంది ఉచిత సలహాలు ఉంటాయి లోకంలో లేదంటే బంధువుల విషయంలో కాబట్టి ఉచిత సలహాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒకవేళ నువ్వు సహోదరులు అని చెప్పేసి ఏ ప్రాంతం కాదని వేరే ప్రాంతమును ఈ కులము కాదని వేరే కులమును ఇస్తే ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఒక లోక సంబంధి మాట్లాడినప్పుడు అప్పుడు అక్కడ ఆగిపోతున్నాం మనం. అలా ఆగిపోయి రేపేదో జరుగుతుందని అది ఊహించుకొని ఏవో జరిగిపోతాయి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి అవి ముందుగానే ఆలోచించుకొని ముందడుగు వేయడానికి ఈరోజు వెనకడుగేస్తున్నారు వీళ్ళు. ఎందుకు ఇలా వెనకడుగేస్తున్నారంటే ఈరోజు కుటుంబాలు బంధాలు ఏవైతే బంధువులు ఉన్నారో ఒకవేళ రేపు కుటుంబంలో సమస్య వస్తే వాళ్ళు రావచ్చు. ఇప్పుడు కుటుంబాలకు లేదంటే మన కుటుంబాలకు అన్నదమ్ముల కుటుంబాలకు లేదంటే బంధువులకు వ్యతిరేకంగా మనం ఈ విధంగా చేస్తే రేపు వాళ్ళ సపోర్ట్ ఉండదు అన్నటువంటి ఒక నెగిటివ్ ఆలోచన అనేది ఉండటం చేత చాలామంది తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మనం ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని మనం సంప్రదించాలి. కాబట్టి ఈ సమస్యలన్నీ ఎదుర్కోవడం కన్నా మన సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి చేయడం ఉత్తమం అనుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి పిల్లలను మరి కొంతమంది అయితే అన్యులకు ఇవ్వడం చూసాము, కొంతమంది అయితే శరీర సంబంధులుగా అసలు విశ్వాసంలో లేని వారికి కూడా ఇచ్చి వివాహం చేయడం అనేది మేము చూసాం. దీన్ని బట్టి మనం దాన్ని దాటి రాలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనకున్నటువంటి స్థితిని బట్టి మనకంటే ఇంకెక్కువ ఉన్నత స్థితిలో ఉన్న వారి కుటుంబాలకే పంపాలన్న ఆలోచన కావచ్చు లేదంటే మనకున్న ఆర్థిక స్థితి ఉద్యోగము లే ఈ స్థితిగతులను బట్టి మనకంటే ఇంకొక ఎత్తు ఎదిగినటువంటి వారికే ఇవ్వాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాం తప్ప విశ్వాసంలో ఎంత ఎత్తుకు ఎదిగారు వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నారా లేదా అనేది ఈ ఒక్క ఆలోచన అనేది ఈరోజు తల్లిదండ్రులు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. ఈవెన్ ఇవి ప్రతి సంఘంలో కూడా ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. అయితే మరి వివాహం చేయాలి ఈడు దాటిపోతుందని చేయాలని అనుకుంటున్నారు, అయితే ఈ విషయంలో మాత్రం సరైనటువంటి నిర్ణయము సహోదరులు తీసుకోలేకపోతున్నారనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే అలా ఒకవేళ మనము చేయాలి అని అనుకున్నా ఒకవేళ మనము ఈ ఉద్దేశం అనుసరించి చేయాలనుకున్నా అప్పుడు మరి పిల్లలు కూడా దానికి సపోర్ట్ ఇవ్వాలి. అంటే విశ్వాస సంబంధంగా ఎదిగిన వారికే ఈ మాటలు వర్తిస్తున్నాయి. విశ్వాస సంబంధంగా పిల్లలు కూడా ఎదిగి విశ్వాసంలో ఉన్నవారినే నేను వివాహం చేసుకుంటాను అన్నటువంటి మాటకు లోబడి ఉంటే అలాంటి వారి ఉద్దేశించి కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే విశ్వాస సంబంధులైన వారికే వివాహం చేయాలని ఆలోచన కలిగి ఉంటే పిల్లలు కూడా అలాగ ఎదుగుతూ అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు గనక మరి వ్యతిరేకత అనేది చూపిస్తే తల్లిదండ్రులు గనక లోబడకపోతే మనం ఏమి చేయలేము. కానీ నిజంగా అలా తల్లిదండ్రులకు లోబడి మరి విశ్వాస సంబంధులైన వారు మన కుటుంబంలోనికి రావాలి ఒక కుటుంబంలోనికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనను పిల్లల్లో మరి వాళ్ళ ఉంచి వాళ్ళ ఆలోచనను మనము ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ విషయంలో పిల్లలు ఎలా ఎంతలా లోబడాలి అని అంటే ఒకవేళ తల్లిదండ్రులుగా ఉన్నవారికి వాళ్ళని తీసుకున్నటువంటి నిర్ణయములో తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించేవారుగా ఉండేటువంటి కుటుంబాలు ఉండాలి. అయితే ఈ విషయంలో నిజంగా అలా లోబడే వాళ్ళు ఉన్నారా అని అంటే నిజంగా కుటుంబ సంఘంలో కూడా అలా ఆలోచించేవారు కూడా కొద్దిగా తక్కువే ఉన్నారు. అయినప్పటికీ
మరి బైబిల్లో ఒక సందర్భాన్ని గనక మనం పరిశీలన చేస్తే యొఫ్తా విషయంలో ఒక సందర్భం కనబడుతుంది. యొఫ్తా అమ్మోనియలతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మోనియలతో యుద్ధం చేసి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారం వద్ద నాకు ఎదురుగా వచ్చింది ఏదో నేను దేవునికి ప్రతిష్ఠిస్తాను అన్నటువంటి ఆయన మొక్కుకున్న తర్వాత విజయం సాధించాడు. అలా విజయం సాధించిన తర్వాత ఆయన ఇంటికి రావడం, ఆ ఇంటికి మన తన ఇంటికి తాను వచ్చినప్పుడు తన ఎదుటికి తన కుమార్తె రావడం చూసి ఆయన తలడిల్లిపోవడం జరిగింది. అయితే అతనికి ఒక్కగానొక్క కుమార్తె ఎదురుగా రావడం చేత చాలా ఆయన ఆందోళన పడుతూ ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 11:30-31 వచనాలు ముందుగా చదువుకుందాం. అప్పుడు యొఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును అని చెప్పేసి మొక్కుకున్నాడు. అలా ఆయన వెళ్ళిన తర్వాత 34వ వచనంలో యుద్ధంలో గెలిచాడు. యొఫ్తా మిస్పాలో నుండి తన ఇంటికి వచ్చినప్పుడు తన అతని కుమార్తె తంబురులతో నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు, ఒక్కగానొక్క కుమార్తె. అయితే నిజంగా యొఫ్తా విషయంలో కూడా ఆయన విషయంలో తన కుమార్తె విషయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే తన కుమార్తె విషయంలో తనకు కూడా ఒక కుటుంబాన్ని ఇవ్వాలి, తను కూడా ఒక వంశం అనేది ఉండాలి, తను కూడా ఈ కుటుంబ వ్యవస్థలో తను కూడా భాగస్థురాలు అవ్వాలి, నేను అది చూడాలి అనేటువంటి ఆశ ఖచ్చితంగా తండ్రి అయినటువంటి యొఫ్తాకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే అలా తన కుమార్తె ఎదురుగా వచ్చిందో ఆయన మాట్లాడుతుంటున్నాడు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింప చేవారిలో ఒకతివై ఉన్నావు. అంటే నిజంగా ఎంత విజయంతో ఎంత ఆనందంతో ఆయన ఇంటికి వచ్చాడో అంత కృంగుదల అనేది తన కుమార్తె ఎదురుగా రావడాన్ని బట్టి జరిగింది. ఎప్పుడైతే అతను కృంగిపోతున్నాడో ఒక మాట అంటున్నాడు, అయ్యో నేను యెహోవాకు మాట ఇచ్చి గనక వెనుక తీయలేనగా, అంటే నేను మాట ఇచ్చాను, ఒక వస్తువు అయితే నేను ఇచ్చుండేవాణ్ణి, దేవునికి ఏదైనా సరే నేను ఇచ్చుండేవాణ్ణి, కానీ ఎదురుగా ఉన్నది వస్తువు కాదు కదా వ్యక్తి. ఎందుకంటే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తనకు కూడా ఒక నిర్ణయం ఉంటుంది. కాబట్టి నేనైతే ఇచ్చుండేవాణ్ణి కానీ ఎదురుగా ఉన్నది వ్యక్తి. అప్పుడు అలా ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఎంత గౌరవపడుతుంది తన కుమార్తె అనేది ఇక్కడ చూడగలిగితే, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చిండువా, నీ నోటిలో నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము, యెహోవా నీ శత్రువులను అమ్మోనీయుల మీద పగతీర్చుకుని ఉన్నాడని అతడితో, అంటే బాధపడుతున్నటువంటి కృంగిపోతున్నటువంటి అతన్ని ఇంకా విజయంతో గుర్తు చేసి ఆనందాన్ని పంచాలనే ప్రయత్నం చేస్తుంది. ఏ విషయంలో ఆయనతో కృంగిపోతున్నాడో ఆ విషయాన్ని పక్కన పెట్టి నువ్వు విజయం సాధించావు కదా, నువ్వు బయట గెలిచావు కాబట్టి నువ్వు బయట గెలవాలి, ఇంటిలోనూ గెలవాలి కాబట్టి నువ్వు బయట విజయాన్ని ఎలాగైతే సాధించి ఇంటికి వచ్చావో నువ్వు ఇంటిలో కూడా విజయం సాధిస్తావు, నీ మాట చొప్పునే జరగాలి అని తండ్రికి లోబడినటువంటి ఒక కుమార్తెగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఈరోజు మనము లోకంలో ఎంతగా జీ ఖచ్చితంగా మనం కుటుంబంలో కూడా విశ్వాస సంబంధమైన కుటుంబంగా నిలబడితే కుటుంబం కూడా మనకు సపోర్ట్ ఇచ్చి మన మాట చొప్పున జరిగిస్తే నిజంగా మనం ఇంట కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంది. అయితే మనము కొంతమంది ఏమో ఇంట గెలుస్తున్నారు, కొంతమంది బయట గెలవలేకపోతున్నారు, కొంతమంది బయట ఎంత విశ్వాస సంబంధంగా గెలిచినా ఇంటిలో గెలవలేకపోతున్నారు. వీటన్నిటి మధ్య మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా మనం చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలు కూడా ఆ విధంగా ఎదిగితే బాగుంటుంది. తల్లిదండ్రులకు లోబడి విశ్వాస సంబంధమైన జీవితాన్ని నేను జీవించాలి, నేను పరలోకం చేరుకోవడం నా గమ్యం, దీనికోసం నేను ఎవరినైనా చేసుకుంటానని తల్లిదండ్రులకు లోబడే వారి విషయంలో నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. అలాంటి కుటుంబము మరి ప్రయత్నం చేయడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ విషయంలో ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ అలా విశ్వాస సంబంధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా పిల్లలు తల్లిదండ్రులకు లోబడిన ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే వారికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు నిజంగా విశ్వాసులైనటువంటి కుటుంబాలు కానీ ఒకవేళ కుటుంబాలున్నా వారికి మరి పిల్లలు కానీ ఈరోజు దొరకటం లేదు.
బంధు ఎవరైతే వివాహం చేయాలనుకుంటున్నారో తల్లిదండ్రులకి. చివరికి చేసేది ఏమీ లేక చివరికి ఏం చేస్తున్నారంటే ఎవరికో ఒకరికి అని ఖచ్చితంగా మనం ఎట్లా ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటామనుకుని ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఎలాగూ ఈడు మించిపోతుందని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే వివాహం చేస్తున్నారు. అయితే విశ్వాస సంబంధంగా మనము ఆలోచిస్తూ మన తల్లిదండ్రులుగా ఉన్నవారైనా పిల్లలుగా ఉన్నవారైనా లోబడుతున్నప్పుడు వాక్యానికి ఖచ్చితంగా మనము ఖచ్చితంగా చేయాల్సిన ఒక పని ఉంది. ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరలా మనం అడ్జస్ట్ అవ్వకూడదు, లోక సంబంధంగా మరలా మనం వెళ్ళకూడదు, శరీర సంబంధాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక మనకు వస్తే విశ్వాస సంబంధంగా మనం బ్రతుకుతూ ఒకవేళ మన పిల్లలు కూడా మనకు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి సంబంధము దొరకలేదని తొందరపడి వివాహ విషయంలో మనము తొందరపడకూడదు. దీని విషయమై పౌలు గారు కొన్ని విషయాలు చెప్పాడు, వాటిని మనము ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే వివాహము అనేది మనం ఆలోచిస్తే వివాహము ఒక కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతారా లేదా పరలోకానికి చేరుకుంటారా లేదా అనేది అది మనం ఆలోచించాలి తప్ప వయసు మించిపోతుందనో లేదంటే సంబంధాలు దొరకవని ఈ కోణంలో మనం మరి ఆలోచించి అడుగు వేయకూడదు. ఎందుకంటే మనం ఎవరి కోసమో లోకం కోసమో వయసు మించిపోతున్నారో వాళ్ళు అడుగుతున్నారనో వీళ్ళు అడుగుతున్నారనో మనము వివాహం చేయొద్దు. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వివాహం దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే వివాహ విషయంలో వాళ్ళ ఎవరైతే వివాహం చేస్తారో వెనక చాలా డెకరేట్ చేస్తారు. అలా డెకరేట్ చేసినప్పుడు నాకు అనిపించే విషయం ఏంటంటే ఇప్పుడైతే ఎవరో వచ్చి డెకరేట్ చేస్తారు, తర్వాత జీవితాన్ని వాళ్ళకు వాళ్ళే డెకరేట్ చేసుకోవాలి, అద్భుతంగా మార్చుకోవాలి తప్ప ఎవరో వచ్చి అయితే వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చరు. అలాగే ఎంతమంది అయితే బంధువులు వచ్చారో వాళ్ళని మరి చూడడానికి వివాహం చూడటానికి ఒకవేళ ఇప్పుడైతే వచ్చారు కలపడానికి వచ్చారు కానీ తర్వాత మళ్ళీ కనపడరు వాళ్ళు. ఒకవేళ వస్తే విడదీస్తానికి వస్తారేమో కానీ మళ్ళీ కలపడానికి ఎవరు కూడా రారు. ఆ సమయంలో మరి ఎదురుగా కొంతమంది ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటారు, వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నిజంగా జీవితం కూడా ఐస్ క్రీమ్ లాంటిదే, నేను తినాలి అనుకున్నారనుకోండి ఇద్దరు కూడా తినకుండా అది కరిగిపోద్ది. అదే ఇద్దరు కూడా ఆస్వాదిస్తూ వెళ్ళిపోతే కుటుంబం బాగుంటుంది కదా అని ఆలోచన వస్తుంది. అయితే ఈ విధంగా ఉండాలి అని అంటే ముందు వారి భవిష్యత్తు మనం విశ్వాస సంబంధంగా ఆలోచించి అడుగు వేస్తేనే ఉంటుంది తప్ప మనము ఎవరో అడుగుతున్నారు ఏదో అయిపోతుంది వయసు మించిపోతుందని మనం ఆలోచిస్తే చివరికి వాళ్ళు కూడా మరి ప్రమాదంలోనికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించినటువంటి పౌలు గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఆ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము నుంచి 33-38 ఉన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 33వ వచనం పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందు ఆత్మయందు పవిత్రరై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగో సంతోషపెట్టవాలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. ఇక్కడ మొట్టమొదటిగా ఎలా ప్రమాదంగా కనబడుతుంది అన్నప్పుడు వివాహం కాని వారు కన్యకలుగా ఉన్నవారు లేదంటే ఎవరైతే వివాహం కాని పురుషులు ఉన్నారో అప్పటి వరకు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే రోజు కూడా వాక్య సంబంధంగా వాక్యాన్ని నేర్చుకోవడం ధ్యానించటము లేదంటే దేవుని కోసం పరుగులెత్తటం ఇలాంటి పనిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వివాహము తర్వాత ఆలోచనలు అనేవి దేవుని వైపు నుండి కొద్ది కొద్దిగా కుటుంబ వైపు మరడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ భార్యని ఏ విధంగా సంతోషపెట్టాలి అనే ఆలోచన కలిగి చాలా సందర్భాల్లో దేవుని కూడా పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలనే ఉద్దేశం కలిగి ఆఖరికి దేవుని కూడా పక్కన పెట్టేటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ పెళ్లి కాని వారైతే ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తున్నారు. మరి ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టేవాలి అని ఆలోచించేటువంటి వారు పెండ్లి అయిన తర్వాత ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు, అదే ఆలోచన ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అనే విషయాన్ని గురించి మనము ఆలోచించాలి. పెండ్లి అయిన తర్వాత ఒకవేళ దేవుని కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళు, దేవుని కోసం ఆలోచించాల్సిన వారు, దేవుని కోసం పరుగులు తీయాల్సిన వాళ్ళు ఎందుకు వెనుదిరుగుతున్నారు అనంటే ఇక్కడే
మరి ఒకరేమో భర్తను సంతోష పెట్టాలనుకున్నారు, ఒకరేమో భార్యను సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేసేటటువంటి ప్రయత్నంలో, మెప్పించే ప్రయత్నంలో చివరికి దేవుని పక్కన పెట్టేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త, పెళ్లి అయిన వారికి జాగ్రత్త. మీరు ఎందుకు జత చేయబడ్డారు, ఎందుకోసం మీరు బ్రతుకుతున్నారు? మీరు జత చేయబరచబడిన నాట నుండి మీరు ఇప్పుడు ఎవరి కోసం బ్రతికే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు? కుటుంబ విషయంలోనా లేకపోతే ప్రభు కోసం కుటుంబం పరుగులు తీస్తుందా అనేది మనము ఆలోచించుకోవాలి. అలాగే ఇంకొక విషయాన్ని గురించి చెప్తున్నాడు 35వ వచనంలో, మీకు ఉరియొడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందరేమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఇది మీకు ఏదో ఉరి లాగా అనిపించవచ్చు కానీ మీ ప్రయోజనం కోసమే నేను చెప్తున్నాను. మీరు యోగ్యులై ఉండడానికి నేను తల్లిదండ్రులైన వారికి చెప్తున్నాను. తల్లిదండ్రులుగా ఎవరైతే పిల్లలకు వివాహం చేయాలనుకుంటున్నారో వారికి నేను ఈ విషయాలు చెప్తున్నానని చెప్తున్నాడు. ఒక ఉరి లాంటిది అని చెప్తున్నాడు. ఇది ఎలా ఉందంటే, మరియ దగ్గరకు వచ్చి శుభవచనము అని చెప్పేసి అంటే తొందరపడుకున్నట్టుగా ఈరోజు ఈ విషయంలో కూడా ఏమని చెప్తున్నాడు, ఇది ఒక ఉరిలాగా కనబడుతుంది కానీ నిజంగా మీకు ప్రయోజనకరమే. ఏంటా ప్రయోజనకరమైన మాట అని అంటే ఒక మాట చెప్తున్నాడు. నిజంగా విశ్వాస సంబంధులైన తల్లిదండ్రులకు పౌలు గారు మరి తన మాటల చేత చేస్తున్నటువంటి హెచ్చరిక 36వ వచనం, అయితే ఒక కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చెయ్యకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ తండ్రి వివాహ వయస్సు గతించిపోతుందనో లేదంటే మరి బాధ్యత నెరవేర్చుకోవాలన్న ఆలోచన కలిగి వివాహం చేయాలనుకున్నాడు, బాగుంది, అంతవరకు బాగుంది. అయితే కిందికి ఇంకొక మాట చెప్తున్నాడు, అలా చేయటం మంచిదే, బాగానే ఉంది. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు, ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయ అవసరము లేక ఉండి. ఈ మాట చూడండి ఎలా ఉందో, ఎవరైనా సరే మరి మనం నేను నా కుమార్తెకు పెళ్లి చేయాలని అనుకోవట్లేదు అని అంటే ఆ మాట వాళ్ళకి ఎలా వినపడుతుంది అంటే పెళ్లి చేయాలని అనుకుంటున్నారా, సంబంధం వెతకమని అంటున్నారా అన్నట్టు వినపడుతుంది. ఎందుకంటే ఆ మాట చాలా వ్యతిరేకమైనది లోకానికి, సమాజానికి, అందరికీ కూడా. ఎందుకంటే కుమార్తెకు వివాహము చేయకుండా లోకాన్ని ఎదిరించి లోకంలో ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్నిసార్లు వాళ్ళని ఇబ్బంది పెట్టినా నేను నా కుమార్తెకు వివాహం చేయదలుచుకోలేదు అనే నిర్ణయం తీసుకోవాలంటే అది నిజంగా తల్లిదండ్రులకు ఊరి లాంటిదే. ఎందుకంటే నిజంగా వివాహం చేయను అంటే నిజంగా లోకంలో ఉన్నటువంటి బంధువులు కానీ ఎవరైనా ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు మన విషయంలో? నిజంగా నువ్వు ఒక పిచ్చోళ్ళలాగా ఉన్నావు, పిల్లలకు వివాహం చేయనంటావేంటి అని మాట్లాడేటువంటి మాటలు కూడా ఉంటాయి. దీన్ని బట్టి ఇది మీకు ఒక ఉరిలాగా ఉండొచ్చేమో కానీ మీకు ప్రయోజనం ఏంటి, ఆ ప్రయోజనం అని అంటే కింద చెప్తున్నాడు, ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయి అవసరమే లేక ఉండి, ఒకవేళ చేయదలచుకోలేదు అనుకున్నప్పుడు అలాంటికి ఎలాంటి మనసు ఉండాలంటే అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుపశక్తి గలవాడున్నాయి, ఆమెకు వివాహము లేకుండా ఉండవాలనని తన మనసులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తిస్తున్నాడు. అంటే స్థిరచిత్తుడు కావాలి. అలాగే అతనికి ఎలాంటిది ఉండాలంటే తన ఇష్ట ప్రకారము జరపగల శక్తి గలవాడై ఉండాలి. ఈ రెండు జరగాలంటే ముందు తన పిల్లలు తనకు లోబడితేనే తన ఇష్ట ప్రకారం జరిగింపగల సమర్థుడు అవుతాడు. అంటే నేను పెళ్లి చేయదలుచుకోలేదు అనుకున్నప్పుడు కారణం ఏంటి అని చెప్తాను. ఎందుకు చేయదలుచుకోలేదు అనేది ఆలోచిద్దాం. అయితే తన చేయదలుచుకోలేదు అన్నప్పుడు తన మాటకు లోబడితేనే తన ఇష్ట ప్రకారం జరిగించగలడు తను అనుకున్నది. అది జరిగించాలంటే అతనికి ఎలాంటి మనసు ఉండాలంటే స్థిర మనస్సు ఉండాలి, చిత్తం ఉండాలి. ఎందుకంటే ఒకవేళ వివాహ వయసు దాటిపోయిన తర్వాత 40-50 వచ్చిన తర్వాత మరి పిల్లల విషయంలో ఆ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అప్పుడు ఆలోచించినా, పిల్లలు వివాహం గురించి ఆలోచించినప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి నిర్ణయం తీసుకున్న నిర్ణయం చివరి వరకు కొనసాగించేందుకు ఏం కావాలంటే స్థిరమైనటువంటి చిత్తము కావాలి. నేను చెయ్యను అని నిర్ణయించుకున్న తర్వాత ఇక వయసు గతించిపోయినా ఎన్ని అవకాశాలు వచ్చినా ఇక ఈ దేని గురించి ఆలోచించకుండా ప్రభువు కోసమే ఆలోచించే ప్రయత్నమే చేయాలి తప్ప మళ్ళీ వెనుదిరిగి చూడకూడదు. అలాంటి స్థిర మనసు తల్లిదండ్రులకును, అలాంటి స్థిర మనసు పిల్లలకు ఉన్నప్పుడు అతడు ఎలాంటి స్థితిలో ఉన్నాడని చెప్తున్నాడు. అంటే కింద 38వ వచనంలో, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు అనంటే
ఇక్కడే పౌల్ గారు ఒక ఉద్దేశం చెప్తున్నాడు. పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని అనుకున్నావు, బాగుంది. నీ దగ్గర ఉన్నంత వరకు వాక్యంలో పెంచావు, విశ్వాసాన్ని కుమార్తెకి అందించావు, రక్షణ కూడా తీసుకుని ఉండొచ్చు, చాలామంది బాప్తిసం కూడా తీసుకుని ఉండొచ్చు. అయితే మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు, ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మీకు నిర్ణయం అనేది మీరు సరిగా తీసుకోలేదు. ఒకవేళ తీసుకోకుండా పెళ్లి చేస్తే సరైన నిర్ణయము చివరికి వాళ్ళు చేజారిపోయే అవకాశం ఉంది. ఒకవేళ దొరకటం లేదా, అసలు అలాంటి పరిస్థితులు అనేవి లేవా, విశ్వాసులైనటువంటి కుటుంబాలే అసలు దొరకటం లేదన్నప్పుడు అసలు పెళ్లి చేయకపోవటమే మరి బాగుగా ప్రవర్తించడం. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నంత వరకు, తండ్రుల దగ్గర ఉన్నంత వరకు ప్రభు కోసం ఆలోచిస్తారు, ప్రభు కోసం పనిచేస్తారు. చివరికి మనం ఎందుకోసం ఈ లోకానికి వచ్చామో దేవుని సంకల్పము అది నెరవేర్చబడుతుంది. కానీ ఆ దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా పెళ్లి చేసి ఎవరో ఒకరు కదా అని చెప్పేసి పంపేస్తే చివరికి వాళ్ళు వారు పరలోకానికి చేరుకోలేక చివరికి జారిపోయేట అవకాశం ఉంది. ఒకవేళ దొరకకపోతే అసలు పెళ్లి చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే నా దగ్గర ఉన్న, నేనున్నంత వరకు దేవుని కోసం బ్రతుకుతుంది, తర్వాత దేవుని కోసం బ్రతికితే ఖచ్చితంగా పరలోకం వస్తుంది. నిజంగా ఉత్తమ తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు పరలోకం చేరుకుంటున్నారా, వాళ్ళకి ఏమిచ్చామంటే వారసత్వంగా మనకున్నటువంటి ఇళ్ళల్లో పొలాల్లో ఉద్యోగాలు ఆస్తులు ఇవ్వటం కాదు, వారసత్వంగా వాక్యాన్ని ఇచ్చాను, విశ్వాసాన్ని ఇచ్చాను, వాళ్లకు పరలోకానికి చేర్చే మార్గాన్ని చూపించాననే ఆ విశ్వాసం కలిగి ఉంటే నిజంగా తల్లిదండ్రులు అలా ఆలోచించి పిల్లల విషయంలో వారికి నేను చేయాల్సింది చేశాననే ఆనందపడితే చాలా బాగుంటుంది. అయితే ఈ విషయంలో ఒకవేళ అలాంటి మరి పరిస్థితి కనుక ఎదురవుతే, విశ్వాసులైనటువంటి కుటుంబాలు కనుక దొరకకపోతే నిజంగా పౌలు గారు అన్నట్టుగా పెళ్లి చేయకపోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక ఆత్మ నశించకూడదు అనేటువంటి వాస్తవం మనకు తెలిసినప్పుడు, ఒక ఆత్మ విలువ తెలిసినప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మలను చేజార్చుకోవడం నిజంగా అది అవసరమంటారా అని ఆలోచించినటువంటి తల్లిదండ్రులు నేను వివాహము చేయదలుచుకోలేదు, ఒకవేళ చేయదలిస్తే ఎలా చేస్తానంటే నా దగ్గర ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక నా దగ్గర ఉన్నంత వరకు ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టాలని ఆలోచిస్తారు కాబట్టి. అయితే ఒకవేళ నేను వివాహము చేస్తే నమ్మకము సామర్థ్యం కలిగి పరలోకము చేర్చగలరు అన్నటువంటి కుటుంబానికి, పరలోకము చేర్చగలడు అన్నటువంటి మరి వ్యక్తికి నేను వివాహం ఇచ్చి చేస్తానని నిర్ణయం తీసుకునే ధైర్యం మనకు ఉండాలి. ఒకవేళ పోతే నా దగ్గర ఉండి పరలోకం వెళ్ళిపోతారనేటువంటి ధైర్యం కూడా ఉండాలి. అంతటి విశ్వాసం కలిగి ఉండాలంటే మనకి స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. అయితే ఈ విషయంలో ఆలోచించాల్సిన విధానం ఈ విధంగా ఉంది. విశ్వాసులైనటువంటి కుటుంబాలు చేయాల్సిన పని ఇది. దొరకకపోతే మనం అడ్జస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక ఆత్మ విలువ తెలిసిన వారం మనం, ఒక ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారం మనం, మన ఆత్మను రక్షించుకుంటానికి ఎంత ప్రయాసపడుతున్నామో తెలిసిన వారం మనం. అలాంటి మనము చేజేతులారా వారిని మరి అవిశ్వాసంలోనికి నెట్టివేయకూడదు. అందుకోసమే పౌలు గారు ఏమన్నాడంటే ఒకవేళ చేయదలుచుకోకపోతే చాలా ఉత్తమం. ఎందుకంటే మన దగ్గర నుంచి డైరెక్ట్గా పరలోకి వెళ్ళే అవకాశం ఉంది. చేస్తావా, నీ దగ్గర ఉంటే ఎలాగైతే ప్రభును సంతోషం పెడుతుందో అలాగే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే అతడు నమ్మకము సామర్థ్యం కలిగి విశ్వాస సంబంధి అయితే అతడు చేర్చగలడు అనుకుంటే అప్పుడు అతని చేతులు పెట్టు. అప్పుడు నీ బాధ్యత తీరుద్ది తప్ప పెళ్లి చేసి పంపిస్తే తల్లిదండ్రుల బాధ్యత తీరదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విధముగా ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి పాపం చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా, ఆల్రెడీ ఒకవేళ కుమార్తె విషయంలో బాప్తిసం తీసుకునింది అనుకోండి, ఆమె ఆల్రెడీ యేసుక్రీస్తు పరుల వారికి ప్రదానము చేయబడింది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఒక ఆత్మ సంబంధికి లేదంటే ఒక ఆత్మ సంబంధితో జత చేర్చబడితే మరలా సంబంధం అనేది నిలబడేటువంటి అవకాశం ఉంది. కానీ శరీర సంబంధికి ఇచ్చామా, మరి ప్రభువుకు ప్రదానం చేశావు కదా బాప్తిసం ద్వారా, మరి ఇప్పుడు ఆ బంధాన్ని పక్కన పెట్టి శరీర సంబంధికి ఇస్తే ఇప్పుడు లెక్క ఎవరు అప్పచెప్పాలి, తల్లిదండ్రులే కదా. కాబట్టి మరి ఇంతకంటే గొప్ప బంధం ఏమైనా ఉందా భూమి మీద, ప్రభువు కంటే గొప్ప బంధం ఏమైనా ఉందా? అతనికి ప్రదానం చేయబడినది మన కుమార్తెను మరి మరలా శరీర సంబంధికి ఇవ్వడం న్యాయమేనా? కాబట్టి నిజంగా ఆలోచించాల్సిన విధానం ఏంటంటే నేను నా కుమార్తెను ప్రభువుకు ప్రదానం చేశాను, ప్రధానం చేశాను గనక ఒకవేళ విశ్వాస సంబంధులైన కుటుంబాలు దొరకకపోతే
ప్రభు కోసం బ్రతికి పరలోకం వెళుతుంది, లేదా దొరికారా వీళ్ళ ద్వారా, ఈ కుటుంబం ద్వారా, ఆ వ్యక్తి ద్వారా పరలోకం చేరుకుంటుంది అనేటువంటి ధైర్యము మనకు ఉండాలే తప్ప తర్వాత మనం వాళ్ళ గురించి బాధపడినా ఇంకే ప్రయోజనం ఉండదు. మనము వాళ్ళ తర్వాత మనం ఏమి చేయలేం, బంధాన్ని మనం ఏమి చేయలేం. కాబట్టి చేస్తే విశ్వాస సంబంధులైన కుటుంబాలకు ఇచ్చి చేయండి, లేదా ఆల్రెడీ ప్రభువు కోసం ప్రదానం చేయబడితే మీ కుటుంబానికి లేదా తల్లిదండ్రులకు లోబడేటువంటి అవకాశం ఉంటే పిల్లలు వారిని అలాగే ఉంచండి. దేవుని కోసం బ్రతుకుతారు వాళ్ళు, ప్రభు కోసం పనిచేస్తారు, పరలోకం కోసం ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అలా జరగలేదంటే నష్టపోయేటువంటి అవకాశం అనేది చాలా ఉంది. అయితే ఈ విషయంలో మనకందరికీ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, మనమందరము కూడా ప్రభువుకు ప్రదానం చేయబడ్డాం. మనమందరం కూడా బ్రతకవలసినది ప్రభువు కోసం. మనల్ని బ్రతికించి పాపము నుంచి విడిపించినటువంటి దేవునికి మనమందరము మన పిల్లల విషయంలో లెక్క చెప్పాల్సి వస్తుంది. కనుక మనమందరము కూడా ప్రభువుకు ప్రదానం చేయబడి పరలోకం చేరుకోవాలని ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నామో మన పిల్లల విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకున్న నాడు మనము ఉత్తమ తల్లిదండ్రులం అవుతాం. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత శరీర సంబంధికి ఆత్మ సంబంధికి ఎలాగైతే పొత్తు కుదరక వాళ్ళు ఇబ్బంది పడుతూ చివరికి వారు కూడా శరీర సంబంధులుగా మారేటువంటి అవకాశం ఉంది, లేదా కృంగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రమాదము, వివాహము ఎంత ప్రధానమైనదో అంతకంటే ప్రమాదంగా మారుతున్న విషయం మనం గుర్తించినప్పుడు ఈ విషయాలన్నీ పౌలు గారు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఈ మాటలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు చూసి మనము ముగించుకుందాం. మనము ఎలా ప్రవర్తించాలన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, బాగుగా ప్రవర్తించిన వాడే పెళ్లి చేసి పంపించినవాడు. మరి బాగుగా ప్రవర్తించిన వాడు ఏంటంటే ఇంకా పెళ్లి చేయనివాడు. ఒకవేళ విశ్వాస సంబంధులైన వారికి పెళ్లి చేసినా బాగుగా ప్రవర్తించినట్టే. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు, అంటే కంప్లీట్గా ప్రభును సంతోషపెట్టేది ఎవరంటే పెళ్లి కానివారే. కాబట్టి వాళ్ళు మరి బాగుగా ప్రవర్తిస్తున్నట్టు. అందుకోసమే పెళ్లి అయిన తర్వాత ఖచ్చితంగా మరి వాళ్ళకు ఇబ్బందులు అనేవి వస్తాయి, శరీర సంబంధంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కనుక ఆ ఇబ్బందులని దాటుకొని ప్రభు కోసం బ్రతుకుతూ ఉండడం అనేది కొద్దిగా కష్టమైన పని. కనుక మరి అలా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు బాగా ప్రవర్తిస్తున్నట్టు. అందుకోసం ఈశ్వరులో చెప్తూ ఇదే 7వ అధ్యాయం 25వ వచనము నుండి మనము చూడగలిగితే, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడునై ఉండుటకు ప్రభు వల్ల కరికరము పొందిన వాడునై నా తాత్పర్యం, నా ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండుట మేలని తలచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటువా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగానుంటువా వివాహం కోరవద్దు. నిజంగా ఆలోచిస్తే నిజంగా దేవుని కోసం బ్రతకాలి అనుకునే ఉద్దేశించిన వాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా చాలామంది విషయంలో తెలిసిన విషయం ఏంటంటే, మనమందరం కూడా చాలామంది కుటుంబాలకు ఏర్పడిన తర్వాత ప్రభు గురించి తెలుసుకుని రక్షణ పొందుకున్న వాళ్ళం కూడా ఉంటాం. అప్పటికే కుటుంబము ఈ శరీర సంబంధంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, నిజంగా అప్పుడే నాకు గనక ఈ విషయాలన్నీ తెలుసు ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకునే ఉండేవాడిని కాదు అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలను బట్టి ఆలోచించినప్పుడు మరి నిజంగా పెళ్లి చేసుకొని ముందుకు తీసుకెళ్లడం, విశ్వాసాన్ని, కుటుంబాన్ని, మరి వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అందుకోసమే మనం సహజంగా మాట్లాడతాం, నిజంగా పెళ్లి కాకుండా నిజంగా దేవుని కోసం బ్రతికవాడిని అనేటువంటి మాటలు మాట్లాడతాం. మరి ఈ విషయం అర్థమై ఉంటే నిజంగా ఒకవేళ భార్య లేదు అన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ వివాహం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఆలోచించినప్పుడు నిజంగా వీళ్ళకి అర్థం కాలేదేమో అనిపించింది. ఎందుకంటే ఒకవేళ భార్యాభర్తల విషయంలో ఏదైనా సరే జరిగి ఒకవేళ విడుదల పొంది ఉన్నప్పుడు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటున్నారంటే మళ్ళీ తెలిసి బంధకాల్లోనికి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళకి అర్థం కాలేదేమో, ప్రభు కోసం బ్రతకడం అనేది అర్థం కాలేదేమో అనిపిస్తుంది. అందుకోసమే అంటున్నాడు ఇక్కడ, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటమే ఉత్తమం, మళ్ళీ ఇబ్బందులోకి వెళ్ళడం. అలాగే ఒకవేళ భర్త నుండి విడుదల పొందావు, భర్త చనిపోయాడు, మళ్ళీ వివాహం చేసుకుని మళ్ళీ ఇబ్బందులోకి వెళ్ళిపోతావా, మళ్ళీ బంధకంలోకి వెళ్ళిపోతావా, నిజంగా అది ఎలా కొనసాగించడం అనేది ఎంత ఇబ్బందో మీకు తెలుసు కదా అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఒకవేళ భార్యకు బద్ధుడే ఉంటేవా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా ఉంటే వివాహం కోరవద్దు. వివాహం కోరుతున్నారంటే ఇంకా అర్థం కాలేదని అర్థం. ఇక అయినను నీవు పెళ్లి చేసుకునను పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకునేను ఆమెకు పాపం లేదు. పెళ్లి చేయటం పాపం అని చెప్పట్లేదు, కానీ అసలు పెళ్లి చేసినా చేయకపోయినా అసలు మన ఉద్దేశం ఏంటంటే పరలోకం చేరుకోవడం. ఇది మనము మనసులో పెట్టుకొని
ఏ పనైనా చేయాలి, పెళ్లి చేయటమైనా చేయకపోవడమైనా నిర్ణయం తీసుకోవాలి. అసలు మన ఉద్దేశం అదే ఉండాలి. ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నానని పౌలు గారు అంటున్నాడు. కాబట్టి చేయొద్దని చెప్పట్లేదు, చేయమని చెప్పట్లేదు. వాళ్ళు పరలోకం చేర్చడానికి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అనేది మాత్రమే మీకు ఆలోచనలు అనేవి నా ఉద్దేశాన్ని చెప్తున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఇంకా, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవాలని కోరుచున్నాను. కాబట్టి వివాహమైన తర్వాత కుటుంబము, బాధ్యత, పిల్లల పోషణ, అలాగే విశ్వాస సంబంధంగా జీవించడమును, వాళ్ళని నిలబెట్టడమును, అలాగే దేవుని కోసం ఖర్చు చేయటము, జీవించడం, ఇదంతా కూడా ఒక భారమైనటువంటి పనిగా కనబడుతుంది. కనుక ఇంత భారమును నేను మోయను అనుకున్నప్పుడు చాలా సింపుల్గా వివాహం కోరకుండా దేవుని కోసం బ్రతకడం చాలా సులభం అనే ఉద్దేశం మాత్రమే ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు దేవుని కోసం బ్రతికి పరలోకం చేరుకోవడం చాలా ఉత్తమం. మరి కుటుంబాలు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు దేవుని కోసం బ్రతకక, దేవుని కోసం ఆలోచించక, ఒకవేళ వాళ్ళు మరి విశ్వాసంలో లేకపోతే మనం ఎంత బాధపడతామో ఆ బాధలు పడటం కన్నా, ఇబ్బంది పడటం కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ఉండటం అనేది ఉత్తమము అనేది ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధులైనటువంటి మనమందరం కూడా గుర్తుపెట్టుకొని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన కుటుంబాల విషయంలో మనము స్థితిగతులను ఆలోచించొద్దు, కులాన్ని ఆలోచించొద్దు, లేదంటే ప్రాంతాన్ని ఆలోచించొద్దు. వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏ కుటుంబాలు అయితే దేవుణ్ణి బట్టి పరలోక కుటుంబం అని అనిపించబడిందో అనుకుంటున్నామో మనమందరము, ఆ కుటుంబంలో మనమందరము కూడా వారసులుగా నిలబడి దీనిని నెరవేర్చి, మన పిల్లల విషయంలో నెరవేర్చి వాళ్ళందరూ కూడా పరలోకం చేర్చే ప్రయత్నం చేయాలి. కానీ మన స్థితిని బట్టి మనం ఆగిపోకూడదు. మన ఆర్థిక స్థితిని బట్టి కానీ, లేదా ఉద్యోగ స్థితిని బట్టి కానీ, లేదా మనం కలిగి ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి మనం వెనుదిరిగి ఉండకూడదు. ఇక్కడ ముగ్గురు గురించి చెప్పాడు. ఒకటి, పెళ్లి అయిన వారు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. వివాహం మీకు ఎందుకు చేయబడింది? ప్రభు సమక్షంలో చేయబడినటువంటి వివాహము ఇష్టపూర్వకంగా దేవుని కోసం బ్రతుకుతామని విశ్వాస సంబంధంగా నిలబడినటువంటి మీరు దేనికోసం బ్రతుకుతున్నారు, ఎవరికోసం బ్రతుకుతున్నారు ఆలోచించుకోవాలి. ఇది మొదటి గుంపులో ఉన్నటువంటి వాళ్ళు, వివాహమైనటువంటి వారు ఏం చేస్తున్నారు? దేవుని కోసం బ్రతుకుతున్నారా? దేవుని కోసం కుటుంబాన్ని కట్టాలనే ప్రయత్నంలో ఉన్నారా? లేకపోతే భార్యను భర్త, భర్తను భార్య సంతోషపెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారా అనేది ఆలోచించుకోవాలి. ఇరువురు కూడా ఏం చేస్తున్నారు అనేది మొదటగా ఉన్నవారు, వివాహం అయిన వారు ఆలోచించుకోవాల్సిన విషయం. కొత్తగా వివాహమైన వారి గురించి మాట్లాడుతున్నాను. రెండవది, తల్లిదండ్రులుగా ఉన్నవారికి ఆల్రెడీ వివాహ బంధంలో కుటుంబంగా ఏర్పడి పిల్లలను వివాహము చేయాలనుకుంటున్నటువంటి వారి విషయంలో మరి మీరేం ఆలోచిస్తున్నారు? విశ్వాస సంబంధమైన వారితో ఒక కుటుంబం ఏర్పరచాలనుకుంటున్నారా? అలా ఏర్పరిచి పరలోకం చేర్చాలనుకుంటున్నారా? లేకపోతే అసలు లేరు అనుకున్నప్పుడు, అందుబాటులో లేరు అలాంటి వారు అనుకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వకుండా దేవుని దగ్గరకు చేర్చడానికి వివాహం చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారా? మీరేం ఆలోచిస్తున్నారో ఈ రాత్రి మీరు ఆలోచించండి. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ విడుదల పొందినవారు కావచ్చు, వివాహం ఇంకా కాని వారు ఎవరైతే ఉన్నారో, వారు కూడా మీరేం నిర్ణయం తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? తల్లిదండ్రులకు లోబడి మరి విశ్వాస సంబంధులైన వారికి మేము జతకట్టబడాలనే విశ్వాసంలో కలిగి ఉన్నారా? లేకపోతే అసలు తల్లిదండ్రుల మాటకు లోబడి నేను పరలోకం చేరడం నాకు ముఖ్యం, ఈ లోకంలోకి వచ్చింది అందుకోసం, కాబట్టి నేను వివాహం చేసుకోకుండానైనా స్థిర మనసు కలిగి తల్లిదండ్రులు లోబడి బ్రతుకుతాననేటువంటి నిర్ణయంలో మనం ఉంటామా అనేది, ఈ ఆలోచనలేమే మనం ఆలోచించుకొని అంతిమంగా మనం పరలోకం ఏం వెళ్ళటానికి ఏం చేయాలి, మన విశ్వాసం కోల్పోకుండా, కృంగిపోకుండా, వెనుదిరగకుండా మనము స్థిరముగా నిలబడటానికి, మన గమ్యం మన తండ్రి దగ్గరికి చేరుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. అలాగే మనమందరము కూడా విశ్వాస సంబంధంగా ఒక్కటిగా ఉన్నాం. ఏ ఏ ప్రాంతాల్లో వేరువేరు మరి రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మనమందరము కూడా ఒక్కటిగా వాక్యమును బట్టి మనమందరం కలిసి ముందుకెళ్తున్నప్పుడు ఈ విషయాలు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మరి మనందరి విషయంలో మంచి నిర్ణయం తీసుకొని కుటుంబాల విషయంలో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా మరి నేను కోరుకుంటూ, ఈ పరిస్థితి అనేది ప్రస్తుత కాలం ఉన్నటువంటి పరిస్థితి, నిజంగా మా దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే, మీ దగ్గర మరి ఉండొచ్చు ఉండకపోవచ్చేమో, కానీ మా దగ్గర అయితే ఎలా ఉందంటే పరిస్థితి, మరి నిజంగా విశ్వాస సంబంధిగా ఒక సహోదరి ఎంతగా పోరాడుతుందంటే, తను చాలా ఉన్నతంగా చదివింది,
ఎం ఫార్మసీ చేసి ఉద్యోగం చేస్తూ 30,000-40,000 చేస్తూ చివరికి ఈ విశ్వాసమును తెలుసుకున్న తర్వాత తను తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే, అన్న మీతో కలిసి నేను సేవ చేయాలనుకుంటున్నాను, మీతో కలిసి నేను సహవాసంలో అక్కడ సంఘంలో ఎదగాలనుకుంటున్నాను, పరిచర్య చేయాలనుకుంటున్నాను, ఈ లోక సంబంధంగా నాకు ఏవి వద్దు, కాబట్టి నాకు కావాల్సింది ఒకటే, నేను ఒకవేళ నా తల్లిదండ్రులు అలా ఉంచలేరు కాబట్టి వివాహం చేసుకుంటే విశ్వాస సంబంధికి నేను మరి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అతడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలేదు, ఆఖరికి తను ఏ ఉద్యోగం చేయ కూలి పని చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను సేవ చేయాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి ఒక సహోదరి విషయంలో నిజంగా ఈరోజు అలాంటి అబ్బాయిలు దొరకక ఇక్కడ మా దగ్గర మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. తన ఆలోచన ఏంటంటే, మేము మాతో కలిసి ఉంటే ఈ పరిచర్యలో ఉంటే నేను పరలోకం వెళ్ళగలనని ఆలోచన. కానీ ఈరోజు నిజంగా అలాంటి మరి ఆ విశ్వాసులు ఉన్నారు, కానీ మరి వాళ్ళకు తగినటువంటి అబ్బాయిలు ఆ అబ్బాయిలు లేకపోవడం వల్ల, వరువులు లేకపోవడం వల్ల మరి ఆ సహోదరి చాలా ఇబ్బంది పడుతుంది. అయితే ఈ విషయంలో మనమందరం కూడా మంచి నిర్ణయం అనేది తీసుకోవాలి. నిజంగా అలాంటి విశ్వాసము కలిగి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుని కోసం బ్రతుకుతాను, ఒకవేళ వివాహం లేకపోయినా పర్వాలేదన్నా, నేను దేవుని కోసమే బ్రతకాలనుకుంటున్నానని నిర్ణయం తను చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక అబ్బాయి అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే బాగుంది, కానీ నిజంగా ఒక అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులు అవిశ్వాసంలో లేరు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేరు, కొంతమంది అటున్నారు కొంతమంది ఇటున్నారు, అయినప్పటికీ కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయంకు లోబడి ఆల్రెడీ ఒప్పించింది, తండ్రిని కూడా ఒప్పించింది, నేను విశ్వాస సంబంధమైనటువంటి మరి వ్యక్తినే చేసుకుంటాను, అతని స్థితిగతులను చూడను, హోదాను చూడను, పరిస్థితులు చూడను, నాకు కావాల్సింది పరలోకం, నేను దేవుని పని చేయాలి, అన్నవారితో ఉంటే నేను దేవుని కోసం బ్రతకగలను, కాబట్టి నేను ఏ స్థితిలోనైనా నన్ను నేను తగ్గించుకొని నేను దేవుని కోసం బ్రతకడానికి రెడీ అని ముందుకు వచ్చిన ఈరోజు పరిస్థితిని బట్టి చూస్తే దొరికేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటి ఉన్న ఇబ్బంది రానున్న కాలంలో అలాంటి పరిస్థితులు జరగకూడదు, ఇబ్బంది పడకూడదు. కనుక మన కుటుంబాలు విస్తరించబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, విశ్వాసంలో ఉన్నటువంటి కుటుంబాలు ఇంకా వర్ధిల్లాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ విషయంలో మనమందరం కూడా ఆలోచించి తల్లిదండ్రులుగా ఉన్నవారు లేదంటే యవనంలో ఉన్నటువంటి వారు మంచి నిర్ణయం తీసుకొని దేవుని కోసం బ్రతకాలి అనేదే మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం మన యొక్క ఉద్దేశమై ఉండాలి. అలా దేవుని చిత్తాన్ని మనమందరము కూడా నెరవేర్చాలి. మనము బాగా ప్రవర్తిస్తామో లేదా మరి బాగా ప్రవర్తిస్తామో అనేది లోకాన్ని మెప్పించేటువంటి అవకాశం మనం లోపించేందుకు ప్రయత్నం చేయకూడదు, కానీ లోకమును పక్కన పెట్టి ఖచ్చితంగా మనమందరము కూడా దేవుని మెప్పించే ప్రయత్నంలో మనం ఉండాలి. ఈ విషయాలను కూడా మరి ఆలోచించాలని మీరందరూ కూడా విన్న వాళ్ళందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని విశ్వాస సంబంధులైనటువంటి కుటుంబముగా గృహముగా ఏర్పరచబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మరి మేమందరము కూడా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చామో, మేమందరము కూడా ఎక్కడికి చేరుకోవాలో అని తెలుసుకునే సమయానికి మరి అనేక మందిలో మరి కుటుంబాలకు ఏర్పడి కుటుంబ విషయంలో వాళ్ళు బాధ్యతలు కలిగి ఉన్నారు, కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తున్నట్టు వారు ఉన్నారు, వివాహం కాకుండా మిమ్మల్ని తెలిసిన వారు కూడా ఉన్నారు, ఎరిగిన వారు కూడా ఉన్నారు. అందరిని బట్టి వారందరూ కూడా ఇన్నటువంటి మాటలను బట్టి మంచి నిర్ణయం తీసుకొని విశ్వాసులుగా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో నిలబడుతూనే విశ్వాస గృహమును ఏర్పరచుకొని భయభక్తులు కలిగి మీ ఎదుట నిలబడినట్లుగా, మీ ఎదుట నిలబెట్టినట్లు కుటుంబాలను మంచి నిర్ణయం తీసుకున్నట్టుకు మంచి ఆలోచనలను అట్టి భాగ్యమును మీకృపను అనుగ్రహించమని సహాయం చేయమని, మరి ముఖ్యంగా ఎంతమంది అయితే రక్షణ పొందుకుని ఉన్నారో మేమందరము కూడా ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలనే ఆలోచన కలిగి మేమందరము ప్రభువుకు ప్రధానము చేయబడి ఉన్నామని గుర్తెరిగి పిల్లల విషయంలో మంచి నిర్ణయం తీసుకునగలటం సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో వినయము తడివిర్చిన పరమ తండ్రి, ఆమేన్. This session is no longer being recorded. అందరికీ వందనాలు. మనం ఆశీర్వాదంతో ముగించుకుందాం. మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయండి.
నిత్య రాజ్యములకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, శుభములు. అందరికీ వందనాలమ్మా.